బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని బీజేపీ పార్టీ నాయకులు దుబ్బాకలో బీజేపీ గెలుపును స్వాగతిస్తూ బోడుప్పల్ మరియు చింగిచెర్లలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏర్పుల మహేష్, బీజేపీ నాయకులు గోనె శ్రీనివాస్, సామల పవన్ రెడ్డి, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ భవనాలు వేయడం ప్రారంభమైంది. తెలంగాణ ప్రజలు అమాయకులు కావాలని చెప్పేసి ఆ రోజు గతంలో ధర్మేంద్రరావు చెప్పాడు. ఖచ్చితంగా ఈరోజు ధర్మయుద్ధంలో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పరిపాలనకు వచ్చే రోజులలో కాలం పడింది. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అధికార దుర్వినియోగం చేసినప్పటికీ, అధికారాన్ని వాడుకొని పోలీసులతో లాఠీచార్జ్ చేసినప్పటికీ, బీజేపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసినప్పటికీ, ఇన్ని విధాలు ప్రయత్నం చేసిన చివరికి గెలిచేది ధర్మమే. ఆ ధర్మమే రఘునందనరావు గెలుపు. ఈ రఘునందనరావు గెలుపుతోటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మునుముందు చాలా ఉత్సాహంగా కార్యకర్తల ఉత్సాహము, ఉత్తేజభరితమైనటువంటి ఈ యొక్క గెలుపుతోటి కార్యకర్తల మనోభావం పెరుగుతుంది, ఆత్మాభిమానం పెరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అనేక సీట్లు కైవసం చేసుకొని ఈ గెలిపే పునాదిగా ఏర్పరచుకొని భవిష్యత్తులో భావితరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ పార్టీతో కాదు, నరేంద్ర మోడీ నాయకత్వంలో, పండి సంజయ్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ తీర్పాటు మాటల్లో నీ పోటీలు అన్నీ కూడా మనకు అర్థమైపోయినాయి. ఎక్కువ రోజులు మాటలు నమ్మరు, ఈ మాటల కారణి ప్రజలు నమ్మరిగా అనే పరిస్థితులు లేరు. దానికి ఉదాహరణ ఈ గెలుపు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అన్ని విధాల ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి పథకాలు తీసుకొచ్చి బండి సంజయ్ గారి నరేంద్రబాబు గారు మా యొక్క రాజసింగ్ గారి ఆధ్వర్యంలో అసెంబ్లీలో ఇద్దరు గుర్తవుతారు. ఇది గుర్తుగా మారి ఈరోజు ప్రజాస్వామ్యం కాపాడి అందరూ తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసి కోరుకుంటూ భారత్ పతాకి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల విజయం, మరి అదేవిధంగా శ్రీనివాస్ గంగుల శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా ఈ విజయం అంకితం చేస్తూ, మరి రేపు రానున్నటువంటి జేఎస్ఎల్సీ ఎలక్షన్స్తో పాటు మరి 2023 కూడా టీఆర్ఎస్ పార్టీకి పతనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి మరి ప్రస్తుతం బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇదే మోటివేట్తో ముందుకెళ్తూ మరి తెలంగాణలో 2023లో కేసీఆర్ ప్రభుత్వాన్ని తిప్పి బీజేపీ జెండాను ఎగరవేయాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ఈరోజు దుబ్బా